తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పొత్తూరి ఉమారాణి ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు। ఈ కార్యక్రమంలో పొత్తూరి తిరుమల వెంకటేశ్వర వర్మ మాట్లాడుతూ 2-7 వార్డులోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే గ్రామం ముంపునకు గురవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు। అలాగే త్రాగునీటి వసతులు కూడా లేవని, రజకులకు దోబీ సూట్స్ కూడా లేవన్నారు। దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మంచినీటి వసతుల కోసం 3 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయించారని, కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాయిదా పడిందన్నారు। ఎన్నికలు అయిన వెంటనే 3 లక్షల నిధులతో మంచినీటి పైప్ లైన్స్ చేయిస్తానన్నారు। తమకు ఎంపీ చింత, అనురాధ, మంత్రి విశ్వరూప్ సహకారం అందిస్తారన్నారు। తనకు ఒక్క అవకాశం ఇస్తే కొత్తలంక గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు। సీఎం జగన్ ఎన్నో పథకాలు సామాన్య ప్రజలకు అందేలా చేశారన్నారు। ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు మెంబర్స్ కాగిత త్రిమూర్తులు, కొండేపూడి రజనీకుమార్, రెడ్డి రామకృష్ణ, పితాని గోపాలకృష్ణ, పొత్తూరి అనంతకుమారి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। కొత్తలంక గ్రామం నుంచి పీటీ వర్మ మా సత్యమైన శ్రీ ఉమారాణి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం। ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వాడికి పర్యటించాం। ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి। గత ప్రభుత్వం 30 సంవత్సరాలు చేసిన టీడీపీ పరిపాలనలో ఒకవైపు మాత్రమే డెవలప్ అయింది। రైతాంగం అవ్వచ్చు, రైతులకి పొలాలకు వెళ్ళి రోడ్లలో చాలా ఇబ్బందిగా ఉన్నారు। ప్లస్ డ్రైనేజీ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం। అలాగే కొంత రోడ్లు, సీసీ రోడ్లుగా చాలా ఇబ్బందుల కార్యక్రమాలు ఉన్నాయి। ఈరోజు ఈ 30 సంవత్సరాల నుంచి ఒక వర్గానికి ఒక ప్రాంతానికే డెవలప్ చేశారు తప్ప రైతాంగానికి ఏ మూలకే రోడ్ల ప్రాంతంలో మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చాలా చేసాము। కొన్ని రాడ్లు పొంత రోడ్లు వేసాం, అలాగే కొన్ని ఏళ్ళు కలవర్కలు సొంతంగా వేసాం। ఇలా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేసాం। ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వచ్చి నవరత్నాల కంటే మించిన కార్యక్రమాలు ఈరోజు అమలైనాయి। అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, విద్యాదీవన, అలాగే అమ్మఒడి అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పడానికి కూడా రాలంత సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి। ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి। ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఫేజ్ చూసాం। ఎక్కడ చూసినా వైఎస్ఆర్ అభ్యర్థి బలపరిచిన క్యాండిడేట్లు సునామీలాగా ఈరోజు విజయోత్సవంలో గెలిచారు। అదేవిధంగా మన గ్రామం నుంచి కూడా ప్రజలందరికీ గ్రామాలు డెవలప్ చేసిన కార్యక్రమం చాలా, వాటర్లు అవ్వచ్చు, అలా డ్రైనేజీ ప్రాబ్లం, అలా రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా సంక్షేమకి చాలా అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి। ఇవన్నీ అమలు అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనం గెలిపిస్తే మనకు ఒక మంచి ఎమ్మెల్యే పొన్నాడి సతీష్ కుమార్ మనకి అభ్యాసంగా ఉన్నారు। ఆయన ఒకటే అన్నారు, ఎంపీడీసీ, సర్పంచ్ రెండూ గెలిచిరా నీ గ్రామాన్ని నేను ఎన్ని విధాలుగా డెవలప్ చేస్తానో చూస్తున్నారు। ఈరోజు మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు। ప్రతి కుటుంబం కూడా సుమారుగా 1 లక్ష రూపాయల వరకు ప్రతి ఫలం పొందారు। అమ్మఒడి అవ్వచ్చు, విద్యాదీవన అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, అదేవిధంగా రైతు భరోసా అవ్వచ్చు, ఇంకా ఇలాగ 5 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,500, అలాగే వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 50,000 రుణాలు, ఇలా సంక్షేమం ఎన్నో అభివృద్ధి అయినాయి। మిగిలిన కార్యక్రమాలను అభివృద్ధి చేయాలంటే చిన్నకొత్తల గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మిగిలిన కార్యక్రమం ఒక ప్రాంతం చూడడం, మతం చూడడం, కులం చూడడం, వ్యక్తిత్వం చూడడం, అన్ని విధాల అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాలని డెవలప్ చేయించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని, అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మన మినిస్టర్ గారు విశ్వరూప్ గారు, చింత అనురాధ గారు, మంచి టీం ఉంది మనకి, వీళ్ళందరి సహకారంతో ఈరోజు సర్పంచ్గా మనం గెలుపొందిస్తే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రజా సమూహంగా నేను హామీ ఇస్తున్నాను। వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గారికి, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గారికి, కొత్త సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ నమస్కారం। మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించి, నా పేరు ఉమారాణి, శ్రీ ఉమారాణి, సర్పంచ్గా పోటీ చేస్తున్నాను। మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయాన్ని సాధించే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం। సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్న శ్రీ ఉమారాణి గారిని సంప్రదించడానికి మేము అందరం ఈ రోజుని ఎలక్షన్ నిమిత్తం మేమందరూ కూడా ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతున్నది। ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎలక్షన్లో ఎంతోమంది చేశారు, ఇప్పుడు ఈ ఉమారాణి గారికి, శ్రీ ఉమారాణి గారికి సర్పంచ్ అభ్యర్థిగా బలపరచాలని చెప్పేసి ఊరందరూ ఏకదాటిగా మేము ఈ రోజుని ప్రసార కార్యక్రమంలో పాల్గొన్నాం। అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి, ఇంకాను చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ సర్పంచ్ అభ్యర్థి ద్వారా మేము అందరూ ఇవన్నీ కూడా నెరవేర్చుకుందారని చెప్పేసి మా గ్రామస్తులందరూ కలిసి ఏకధాటిగా ఈ శ్రీ ఉమారాణి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ ప్రసారం ఈ సర్పంచ్ ప్రచారంలో భాగంగా మేమందరూ కూడా ఈ ఇలా కార్యక్రమాలు చేయడానికి జయప్రదంగా చేయడానికి అందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా సహకరించడం వల్ల మేమందరూ కూడా ఈ ఇంటింటికి తిరిగి మేము ప్రసారం చేస్తున్నాం. మా సర్పంచ్ అభ్యర్థి తప్పనిసరిగా గెలిపించవలసిందిగా కోరుతున్నాం.